नाजरीन आदाब, आज़ाद न्यूज़ चैनल में आपका खैर मकदम है। ज़िले का अमरेली बांसवाड़ा में स्पीकर पोचाराम सिन्हा सिटी का तमाम सरकारी अहदेदारों के अलावा सरपंच, ZPTC, MPTC के हमरा खुसूसी इजलास मुनक़िद हुआ। तामीरी और तरीक़ती कामों में सुस्त रफ्तारी और लापरवाही के खिलाफ पोचाराम सिन्हा सिटी की बरहमी, दीगर तामीरी कामों को मुकम्मिल ना करने पर मनसूखी कर देने की धमकी, ज़िले अल्तवा कामों को फौरी तौर पर मुकम्मिल करने की हिदायत और मंजूरशुदा कामों को जून 2023 तक मुकम्मिल कर देने पर जोर, इसलिए कि तेलंगाना हुकूमत चीफ मिनिस्टर चंद्रशेखर राव करोड़ों रुपयों का फंड मंजूर करते हुए रियासत तेलंगाना की तरक्की चाहते हैं, जिसकी वजह से हल्के बांसवाड़ा में करोड़ों रुपयों की लागत से तामीरी और फलाही कामों को अंजाम दिया जा रहा है। ఇద్దరు రైతులే వాళ్ళ కుటుంబం రైతులే 50 ఎకరాల చెరుకు వారిద్దరికి ఉంది వేరేలో తప్ప మనకు మండలం ఏమో 7 ఎకరాలు చూపిస్తాడు మరి రేపు పొద్దుల వాళ్ళకి నష్టపరిహారం మాత్రం మనం 7 ఎకరాలకి వేస్తుంది కదా సార్ కరెక్ట్ లేదు డిపార్ట్మెంట్ పనితీరు అంతా కొంచెం మల ఖరాబ్ అయిపోయింది ఏవరం పిలవాల మీటింగ్ ఒకసారి నేను మీ ఏడి ఏవరం పిలిపియండి రేపు మాట్లాడుతుందని బయటికి వాళ్ళు పిలిపియండి రేపు ఉదయం 10 గంటల రమ్మని అందరినీ ये ग्राम पन पूर्ति क्या ग्रमा की कुछ एसडीएफ फंडस्ट चाल डिमेंड बैठ बात ऊरकोवाले एपड़े एन साल अड़कमंटा 50 साल अड़ी पड़ी नीन इतना अड़कना को कदा पट्टी अभी रघु कैंसल कलेक्टर राशि पंपे ఆఫీసర్ కూర్చోడం తప్పితే పిల్ల వైదు లేదు చూసింది లేదు ఎల్లారెడ్డి నుంచి రుద్రు వరకు 540 కోట్ల రూపాయలు నేషనల్ హైవే ద్వారా శాంక్షన్ అయింది కొత్తాబాద్ మొదలుకొని మన కాన్సెస్ మొదలైతది ఆ వర్క్ చేస్తున్నప్పుడు మధ్యన 10 మీటర్స్ వస్తది ప్రతి గ్రామం దగ్గర రేలింగ్ పెడతారు రెండు వైపుల రేలింగ్ వస్తది రెండు వైపుల లైటింగ్ వస్తది మధ్యన 10 మీటర్స్ ఉంటది దాని తర్వాత రేలింగ్ డ్రైనేజ్ వస్తుంది డ్రైనేజ్ మీద ఫుట్‌పాత్ ఉంటుంది ఫుట్‌పాత్ అవతల మళ్ళ సర్వీస్ రోడ్ 7 మీటర్స్ ఉంటుంది అంటే గ్రామాల దగ్గర మాత్రమే గ్రామాల లేన్ దగ్గర మాత్రమే 10 మీటర్స్ ఉంటుంది కాబట్టి గ్రామాల దగ్గర కొత్తాబాద్ గాని మొగలన్పల్లి గాని సోమేశ్వరు గాని దేశాయపేట గాని తర్వాత దురికేవని ఆ మండలాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నీ కూడా వర్క్ జరుగుతున్నప్పుడు అటు 50 ఫీట్ అటు 50 ఫీట్ తప్పనిసరిగా కావాలలకు ఆ విధంగా ఉండే విధంగా గ్రామ నాయకులు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఆ వర్క్ జరగాలంటే మీరు కూడా కొంత సహకారం చేసుకోవాలి ఇయాలి మీరు సహకరిస్తే వర్క్ స్టార్ట్ అయితే టెండర్ కూడా విడిచినట్టుంటాం కాబట్టి మిగతా పనులను కూడా మీ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎస్డిఎఫ్ ఫండ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పెషల్ ఫండ్స్ చాలా అన్ని గ్రామాలు మళ్ళ శాంక్షన్ అయినాయి మీరు చెప్పిన అన్ని పనులు శాంక్షన్ ఇచ్చినాం ఏ ఒక్క పని మిగలకుండా అన్ని పనులకు శాంక్షన్ ఇచ్చినాం ఊరి కోటి రూపాయలు 2 కోటి రూపాయలు 50 లక్షలు 30 లక్షలు 70 లక్షలు ఒక్కొక్క ఊరికి వచ్చేని జూన్ మాసం లోపుట మీకు ఇచ్చిన పనులన్నీ పూర్తి కావాలి 5 లక్షల లోపు ఉన్నటువంటి టెండర్ లేదు అగ్రిమెంట్ చేసుకోండి డైరెక్ట్ గా వచ్చి 5 లక్షల పైనే మాత్రం టెండర్ అవుతది ఆ టెండర్ చేసుకొని ఎవరికి ఇస్తారో ఇచ్చేండి కాంట్రాక్టర్ గాని ఎవరికైనా గాని ఇచ్చి పని పూర్తి చేసుకోండి జై తెలంగాణ